ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలంలో గిరిప్రదక్షిణ ప్రారంభించడానికి ముందు ఇలా దీపాలను వెలిగించి స్వామివారికి దండం పెట్టుకొని మొదలు పెడతారు. ఇది రాజగోపురం దగ్గర అండి, ప్రధాన ఆలయం దగ్గరున్నటువంటి రాజగోపురం నుంచి ప్రారంభించాం మేము. నేను ఇప్పటికే గిరిప్రదక్షిణ తాలూకు 4 వీడియోలు మన సాహిత్య టీవీలో అప్లోడ్ చేశానండి. ఇప్పుడు ఇది 5వ వీడియో, ఇంకా 1-2 వస్తాయి. అంటే గిరిప్రదక్షిణలో భాగంగా మా గిరిప్రదక్షిణ అనుభవాలు, అడుగడుగున తారసపడే దేవాలయాలన్నిటినీ చూపించాను. ఇంత డీటెయిల్డ్గా వీడియోలు నాకు తెలిసి నేను మాత్రమే చేశానని భావిస్తున్నాను. ఈ వీడియోలో కూడా కొన్ని విశేషమైన ఆలయాలు చూడండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచలం గిరిప్రదక్షిణ సిరీస్లో భాగంగా మరో వీడియో మీ ముందుకు వస్తోందండి. 4 భాగాలు వచ్చాయి, సాహిత్య టీవీలో ఉన్నాయి, చూడండి. ఇప్పుడు మనం చూడబోయేది యమలింగం అండి. అదిగో ఇక్కడ మనకు రాబోయేది యమలింగం. ఈ యమలింగం ఎంతో శక్తిమంతమైనదండి. యముడి చేత పూజింపబడిన శివలింగం ఇది. ఇక్కడ ఆరాధిస్తే ప్రమాదాల బారిన పడకుండా, అకాల మృత్యు దోషాలు కలగకుండా కాపాడుతుందన్నమాట. ఈ క్షేత్రానికి అధిదేవత మంగళుడు. ఎవరైనా ఆర్థిక బాధలు ఏవైతే ఉంటాయో, ఆర్థికపరమైన బాధలతో బాధపడేవాళ్ళు ఈ క్షేత్రంలో అంగారక రుణ విమోచన స్తోత్రం గనక ఇక్కడ చదివితే ఎంతో మేలు జరుగుతుంది అని మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది. లోపలికి వెళ్ళి యమలింగాన్ని దర్శించుకుందామండి. మీకు చెప్పాను కదా వీడియో తీయకూడదు, కొన్ని చోట్ల నాకు ఆ మాటలు కూడా అన్నారు. అయితే అక్కడక్కడ అవకాశం ఉన్నప్పుడు కాస్త వీడియో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే మరి సాహిత్య టీవీలో మీకు చూపించాలి కదా, అందుకోసం అని చెప్పేసి అక్కడక్కడ ప్రయత్నం చేశాను, కొన్ని చోట్ల కుదరలేదు. అదిగో చూడండి యమలింగాన్ని మీకు ఎదురుగా చూపిస్తున్నాను. అదిగో కళ్ళకొని దండం పెట్టుకోండి. యమలింగం అండి, యముడి చేత పూజింపబడిన లింగం ఇది. ఈ యొక్క లింగం ఎంతో శక్తిమంతమైనదని తెలుస్తోంది. ఇప్పుడు మీకు ఇక్కడ గమనిస్తుంటే కనిపిస్తున్నది పృథ్వీ నంది అండి. ఇక్కడ ఈ గిరిప్రదక్షిణలో మనకు 5 నందులు తారసపడతాయి పంచభూతాలకు సంబంధించి. అందులో పృథ్వీ నంది ఒకటి ఇది. ఇక్కడ గనక మీకు అవకాశం ఉంటే ఈ నందికి దండం పెట్టి ఇక్కడ ఒక దీపం వెలిగించి ఆ తర్వాత అటువైపు ఉన్నటువంటి గిరిని చూస్తే ఎంతో మంచి జరుగుతుంది అని అంటారు. ఈ మనకి గిరిప్రదక్షిణలో ఇలా పంచ నందులు అంటే పంచభూతాలకు సంబంధించిన నందులు కనిపిస్తాయి, దీన్ని పృథ్వీ నంది అని అంటారండి. చూస్తున్నారు కదా ఇది పృథ్వీ నంది. యమలింగాన్ని దర్శించుకొని కాస్త ముందుకు వస్తే మనకి ఇలా పృథ్వీ నంది. ఇది యొక్క విశేషం ఏంటంటే మనం ఎక్కడ నిలబడి ఆ నందిని చూసినట్లయితే నందీశ్వరుల వారిని మన వైపే చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇటువైపు నుంచి అటువైపు నుంచి మనం ఎటు తిరిగినా మన వైపే చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇది పృథ్వీ నంది అండి. ముందు ముందు మరిన్ని నందులు మనకు తారసపడుతుంటాయి, అయితే కనుక్కోలేము. కొన్ని ఇలా మనకు వెళుతూ ఉన్నప్పుడు కనిపిస్తుంటాయి, కొన్ని మనం కనుక్కోలేము. అంటే దాదాపు పంచభూత నందులు అంటే 5 కదా, 5 నందులు అంటే ఇది పృథ్వీ నంది, జల సంబంధమైనది ఆకాశ నంది, ఇలా ఉంటాయి. సరే ముందు ముందు ఏవైనా కనిపిస్తే మరిన్ని నందులు మీకు చూపించడానికి నేను ప్రయత్నం చేస్తానండి. అదో చూడండి అందరూ అలా గిరిప్రదక్షిణ చేస్తూ వెళుతూ ఉన్నారు, గమనిస్తున్నారు కదా. చెప్పులు లేకుండా నడవాలండి. సాధారణంగా ప్రతి ఒక్కరూ చెప్పులు లేకుండా నడవడానికే ప్రయత్నం చేస్తారు. కొంతమంది సాక్సులు వేసుకుంటారంటే కాళ్ళకు పాదాలకు ఏమైనా కుచ్చుకుంటాయేమో అన్నట్టుగా, మరీ నడవలేని ఇబ్బందులు పడతారు అన్న వాళ్ళు చెప్పులు కూడా వేసుకోవచ్చు. ఇంకా తప్పదు ఆ పరిస్థితుల్లో, గిరిప్రదక్షిణ చేయాలి కాబట్టి. అలా ముందుకు వెళుతున్నప్పుడు ఇటువైపు ఒక మార్గం అటువైపు ఒక మార్గం కనిపిస్తుంటుందండి. అదిగో మనం రోడ్డు క్రాస్ చేసి అటువైపు వెళుతున్నాం. ఇటువైపు వెళితే బెంగళూరుకు వెళతామండి. ఇప్పుడు ఇలా మనం క్రాస్ చేసి ముందుకు వెళుతున్నాము.
అదిగో అక్కడ బోర్డు ఉంది చూడండి, ఇలాంటివి అక్కడక్కడ మనకు ఈ గిరి ప్రదక్షిణలో తారసపడుతూ ఉంటాయి. అంటే ఎక్కడి వరకు వచ్చామో, ముందు రాయబోయేది ఏంటి అన్నది ఇక్కడ మనకు డీటెయిల్డ్గా అదిగో చూడండి చుట్టూరు అట్లా గీత వేసి ఉంటుందన్నమాట. అలా మనము ముందుకు వెళ్తూ ఉన్నాము కదండి. ఇక్కడ మనకు ఒక గణపతి ఆలయం వస్తుందండి వెంటనే. ఈ గణపతి ఆలయాన్ని ఏమంటారంటే వాలంపురి వినాయకన్ టెంపుల్ అని అంటారు తమిళంలో. వాలంపురి వినాయకన్ టెంపుల్ అని అంటారు. ఈ యొక్క ఆలయంలో గణపతి ఉన్నాడు మనకు అర్థమవుతుంది. అయితే ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కోరుకున్న కోరికలను వెంటనే తీర్చే గణపతి. తొండం కుడివైపుకు తిరిగి ఉండడం విశేషమండి. ఇక్కడ గణపతిని గనక దర్శించినట్లయితే, దండం పెట్టుకున్నట్లయితే తొందరలోనే అదృష్టం వరిస్తుంది అని పురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. అలా ముందుకు వెళుతూ కొంతమంది ఇలా కుడివైపుకు వస్తారండి. ఎందుకు అంటే ఈ ప్రాంతంలో జింకలు నెమళ్ళు కనిపిస్తూ ఉంటాయి, వాటిని చూడ్డానికి అన్నమాట. అదిగో చూడండి అక్కడ జింక మనకు కనిపిస్తోంది, చాలా జింకలు వస్తుంటాయండి అటువైపు. అందుకని ఎడమవైపే కదా మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటాము. ఇవి చూడ్డానికని ఇటువైపు వచ్చారండి. సరే వాళ్ళందరూ ఏదో చూడ్డానికి వచ్చారు కదా, నేను మీకు చూపించే ప్రయత్నం చేద్దామని ఇటువైపు రావడం జరిగింది. వీటిని చూసి మళ్ళీ ఎడమవైపుకే మనం వెళ్ళాల్సి ఉంటుందండి. గమనిస్తున్నారు కదా, చాలామంది ఇటువైపు వచ్చి చూస్తూ ఉన్నారు. ఈ గిరి ప్రదక్షిణ వెళ్ళడం అనేది 14 కిలోమీటర్లు కదా, అలా వెళుతూ వెళుతూనే ఉండాలి. ఎంతోమంది సాధువులు మనకు తారసపడుతుంటారు, ఎంతోమంది సిద్ధపురుషులు కూడా మనకు సూక్ష్మ రూపంలో కనిపిస్తుంటారు, వాళ్ళను మనం గుర్తించలేకపోతామన్నమాట. అంత పరమ పవిత్రమైనది ఈ గిరి ప్రదక్షిణ అరుణాచలంలో. ఇప్పుడు మనకిక్కడ ఒక దేవాలయం కనిపిస్తోంది కదండి, దీన్ని శ్రీ ఐశ్వర్యన్ ఆలయం అని రాశారు అక్కడ తమిళంలో. ఐశ్వర్యన్ ఆలయం అని తెలుగులో కూడా రాశారు. అంటే ఐశ్వర్యము అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కుబేరుడు కదండి. ఈ కుబేరుడు కూడా ఈ ఆలయంలో మనకు దర్శనమిస్తారు. గమనిస్తున్నారు కదండి, కుబేరుడికి సంబంధించినట్టుగా కూడా ఒక ఆలయం ఉంది. దాని నుంచి మళ్ళీ అలా దండం పెట్టుకొని మనం ముందుకు మళ్ళీ గిరి ప్రదక్షిణ అలా కొనసాగించాలి. రాత్రంతా వర్షం పడడం వల్ల రోడ్లన్నీ చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి. గమనిస్తున్నారు కదా, చాలా ప్రశాంతమైన వాతావరణం అండి. ఉదయాన్నే మనము గిరి ప్రదక్షిణ చేసినట్లయితే, ఏ 3:30-4 బ్రాహ్మీ ముహూర్తంలో గనక మనం మొదలు పెట్టినట్లయితే ఇలా ముందుకు నడుచుకుంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్ళొచ్చన్నమాట. గమనిస్తున్నారు కదా, ఇక్కడ మనకు కనిపించేది దుర్వాస మహర్షి ఆశ్రమం. దుర్వాసుడు అనగానే అమ్మ అయ్య బాబోయ్ అని భయపడతారు కదా, ఆయన మహాకోపిష్టి అని. అయితే ఈ దుర్వాసుడికి కూడా ఇక్కడ ఒక ఆలయం ఉండడం విశేషమండి. గమనిస్తున్నారు కదా, అయితే ఇక్కడ దుర్వాసుడు ప్రసన్న వదనంతో ఉంటారు. ఈ పక్కనే అమ్మవారి యొక్క విగ్రహం ఉందండి, అమ్మవారి విగ్రహానికి కూడా దండం పెట్టుకుంటారు. గమనిస్తున్నారు కదా త్రిశూలధారిణి అమ్మవారు, అదిగో చూడండి అమ్మవారికి దండం పెట్టుకొని మళ్ళీ ముందు కదులుతారు. చెప్పాను కదండి గిరి ప్రదక్షిణలో అడుగడుగున చాలా ఆలయాలు కనిపిస్తుంటాయి. అలా వెళ్తున్నప్పుడు మాకు ఎడమవైపు ఒక అమ్మవారి విగ్రహం కనిపించిందండి. ఆ అమ్మవారిని ఎవరు అని అంటే గ్రామదేవత అని మనకు సుస్పష్టంగా తెలుస్తోంది. అయితే ఎవరు అని అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే నాగత్తమ అని అన్నారు, నాగత్తమ అమ్మవారు అని చెప్పారు. అంటే ఒక గ్రామదేవతగా మనం చెప్పవచ్చు నాగత్తమ అని అన్నారు వాళ్ళు. ఇది తమిళంలో పిలుస్తారనుకుంటా. అద్దిగో అక్కడి నుంచి ముందుకు రాగానే మరో నంది తారసపడుతుందండి. ఈ నందిని అప్పు నంది అంటారు, ఇది జల సంబంధమైనదండి. ఈ నంది కొమ్ముల గుండా మనం గనక గిరిని చూసినట్లయితే పోగొట్టుకున్న ఆస్తులు కానీ వస్తువులు కానీ ధనం కానీ తిరిగి సంప్రాప్తిస్తుంది అని చెబుతారు. అలాగే మానవ సంబంధాలను వృద్ధి చేసేదిగా కూడా చెబుతారు. ఈ నంది కొమ్ముల గుండా గిరిని చూడాలంటే ఎదురుగా గిరి ఉంటుంది కదండి కొండ, దాన్ని చూడాలి అని. ఇది అప్పు నంది అని అంటారన్నమాట. ఇందాక మనము పృథ్వీ నందిని చూసాము, చాలా నందులు కనిపిస్తుంటాయి. ఆ తర్వాత తేయు నంది అని ఒకటి ఉంటుంది అన్నారు, అది మేము మిస్ అయ్యామండి ఆ వెళుతూ ఉన్న క్రమంలో.
ఆ నంది దగ్గర నుంచి గనక చూస్తే గిరి చతుర్ముఖ దర్శనం అంటే బ్రహ్మజ్ఞానంతో కావడానికి ఇక్కడ తపస్సు చేస్తే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది అని అంటారు. ఆ తేయు నందిని మేము మిస్ అయ్యాము, ఆ అప్పు నంది తర్వాత వస్తుందట, గమనించండి. ఇలా ముందుకు వెళుతూ ఉంటే, అసలు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళామో తెలియదు. అదిగో ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఆలయం కనిపిస్తుంది, దీన్ని షోణు తీర్థం అంటారు. అదొక తీర్థం అండి, దీన్ని షోన్ తీర్థము అని అంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, చూస్తున్నారు కదా, రెండు నందులు కనిపిస్తాయండి. ఒక నంది బయటకు చూస్తుంటే, ఒక నంది గిరిని చూస్తూ ఉంటుంది. ఇది ఒక శక్తిమంతమైనటువంటి వినాయకుడి ఆలయం, అది షోను తీర్థం. అదిగో ఈ నంది ఉంది, అక్కడ ఒక ఇంకొక నంది ఉంటుందండి, రెండు నందులు. ఒక నంది ఇటు గిరిని చూస్తుంటే, ఒక నంది బయటికి చూస్తూ ఉంటుంది. చూడండి, ఈ తీర్థం కూడా చాలా ఇదైపోయింది, ఒకప్పుడు ఎంతో ప్రత్యేకమైనది. ఇదేనండి గణపతి ఆలయం, ఎంతో శక్తిమంతమైన గణపతి ఆలయం. ఇక్కడ గణపతిని జ్యోతి వినాయకుడు అని కూడా పిలుస్తారు. అదిగో చూస్తున్నారు కదా నందీశ్వరుల వారిని. రమణ మహర్షుల వారు ప్రతిరోజు చేసే గిరి ప్రదక్షిణలో మూడు చోట్ల సేద తీరేవారట. అందులో మొట్టమొదటిది ఈ షోన్ తీర్థం అండి. ఇది ఎంతో విశేషమైనది అని తెలుస్తో. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.